నాకు ఫస్ట్ నచ్చింది ఆ ఇంట్రడక్షన్ పాటతో. నాకు తెలిసి చాలా మంది వ్యూవర్స్ ఇంత హిట్ చేస్తున్నారు దాన్ని అంటే దానికి మెయిన్ రీజన్ లాస్ట్లో మా మెగాస్టార్ అండ్ మెగా పవర్ స్టార్ కలిసి ఆ ఫ్యూ సెకండ్స్ కనిపించారే, దట్ ఇస్ మైండ్ బ్లోయింగ్. అంటే ఫస్ట్ నుంచి అందరూ అంటే టీజర్లో ఎవ్రీ షాట్ ద సేమ్ రెస్పాన్స్, బట్ ఆబ్వియస్లీ ఇట్ గోస్ విత్ ద క్యారెక్టర్. మిగిలినంతా ధర్మస్థలి కానీ ఆయన బిహేవియర్స్ కానీ అతను చేసే పనులు కానీ ఎవ్రీ విజువల్ అలాగే ఉంది. బట్ లాస్ట్లో ఒక చిరుత పిల్ల కనపడి మా చిరంజీవి గారు మా చిరు ఆ చిరుతనయుడు కనపడినప్పుడు ఆబ్వియస్లీ హై ఉంటుంది. ఎక్కడో అంటే ఇట్ గోస్ విత్ ద ఫిల్మ్. చాలా అందమైన షాట్ సినిమాలో కూడా అది వాళ్ళిద్దరికే కరెక్ట్గా సెట్ అవుతుంది. లక్కీగా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఒక ఫేజ్ ఆఫ్ ద ఫిల్మ్ ఉండటం, అలాంటి షాట్ ఆర్గానిక్గా అందులో ఉండటం కలిసి వచ్చింది. అండ్ ఐ నో హౌ ద ఫ్యాన్స్ దే వెంట్ బర్సర్క్ యాక్చువల్లీ. ఎక్స్పెక్ట్ చేసిందే కానీ బట్ ఆర్గానిక్గా వెళ్ళాలనిపించింది. బట్ దే టుక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆబ్వియస్లీ. చాలా చాలా బాగుంది. అవునా, మీరు అన్నట్టు ఆ చిరుత ఉలి అండ్ మంచినీళ్ళు ఇలా తాగుతూ పక్కన వెనకాల ఉండి బ్లిస్. ఆ చిరుత పిల్లకి వెనక మాల ఆ చిరుత ఉంటే ఈ చిరుతకి ఆ చిరుత ఇక్కడ ఉంది. మాకు హై అది. అది షార్ట్ తీసేటప్పుడు కూడా నాకు అదే హై, దేర్ ఎక్స్ప్రెషన్స్ కానీ దేర్ లుక్స్ కానీ అది. మీరు ఆ చెప్తుంటే అది విజువలైజ్ చేస్తుంటేనే మా కళ్ళలో ఆనంద బాష్పాలు వస్తున్నాయంటే యూ కెన్ ఇమాజిన్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. మేము చూసే ఆ చిన్న స్క్రీన్ ఫోన్లోనే మాకు అలా అనిపిస్తుంటే ఆ మెగ్నానిమస్ బిగ్ స్క్రీన్ గురించి మేమందరం డెఫినెట్గా వెయిట్ చేస్తున్నాము. కానీ ఈ ఫస్ట్ ఇంట్రడక్షన్ మీరు ఈ సినిమాకి ఆచార్య గారిని ఇంట్రడ్యూస్ చేసి వచ్చారు, దాంట్లో మీరు చెప్పిన పదాలు కూడా మామూలుగా అతిథి దేవోభవ అలాగా ఆచార్య దేవోభవ అంటాం కానీ దానికి యాడ్ కూడా చేశారు. అది మీ నోట్లోనే వింటూ ఎందుకు పెట్టారో తెలుసుకోవాలని. ఆచార్య దేవోభవ, ఆచార్య రక్షోభవ. రక్షోభవ ఆచార్యని మనం ఒక ఆచార్య ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఆచార్య ఉంటాడు. అండ్ మన పెద్దలు చెప్పింది కానీ మన పురాణాలు చెప్పినవి కానీ ఆచార్యుడికి మనం సరెండర్ అయిపోవాలి యాక్చువల్లీ. అంతే, విదౌట్ ఎనీ అసలు ఏం ఆలోచించకుండా పూర్తిగా సరెండర్ అయిపోయి ఉండాలి అక్కడ. బికాస్ హీల్ టేక్ కేర్ ఆఫ్ అస్ ఆచార్య. పూర్వం మా అలాగే వెళ్ళేవారు గురుకులాలకి. ఆచార్య దగ్గరికి వెళ్తే అతనే ప్రపంచం, మన జీవితం ఆయన చేతిలో పెట్టి వెళ్ళేవాళ్ళం అంత నమ్మకంతో. ఆచార్యం నమ్మితే ఆచార్యం మనం రక్షిస్తాడు. ఇన్ఫ్యాక్ట్ మేబీ మోర్ దాన్ దాట్ ఏమో అనే ఫీలింగ్ నాకు. బికాస్ మనం సరైన వ్యక్తిత్వం సరైన మనిషిగా షేప్ అవ్వాలంటే వీ నీడ్ ఎ ప్రాపర్ ఆచార్య మన జీవితాల్లో. అది ఫాదర్ అయి ఉండొచ్చు, తల్లి అయి ఉండొచ్చు, తండ్రి అయి ఉండొచ్చు, నిజంగా గురువు అయి ఉండొచ్చు. సో మనం ఆచార్యాన్ని మనం దేవుడని నమ్మితే ఆచార్యం మనల్ని అంత రక్షిస్తాడని నమ్మాను. సో ఆ ప్రాసెస్లో వచ్చింది. అండ్ మై ఆచార్య ఈజ్ లైక్ దట్. సినిమాలో ఈ ఆచార్య కూడా అలాగే ఉంటారు.